కదన్ మీ పేరు అనిల్ ఎవరు మీది చిల్లకర్ల ఇప్పుడు జగన్ పాలనకు 3 ఏళ్ళు అయ్యింది అవును ఎలా ఉంది పాలన ఎలా ఉందంటే అది కొంచెం బానే ఉందా పథకాలు భారీ మంచిగా పథకాలు అంటే కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి అందవు కదా ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే పంచి ఎలా ఉంది ఎప్పుడైనా పనులు చేస్తున్నారా ఎమ్మెల్యే పనిచేస్తున్నారా ఇంక ఎమ్మెల్యే ఇంక అనేవాడు ఇంక ఎక్కడ వస్తుంది చిలకలు ఎప్పుడో వస్తారు ఇంక అంతే చాలా వరకు బాగా చిలకలు జగపేట రోడ్డు చూస్తే ఇంక అందరూ తెలిసిందేగా ఇంక రోడ్ల గురించి అంటే ఇంక చెప్పాలండి జనసేన పవన్ కళ్యాణ్ ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ అసలు లేదు ఓకేగా గతంలో చంద్రబాబు పాలన బాగుంది ఇప్పుడు జగన్ పాలన బాగుందా చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది ఎందువలన అంటే అన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కూలి పనివాడు నెలకు 9000 వస్తాయి అనుకో రోజుకు 300 అప్పట్లో 6000 అయిన సరే ఇంట్లో ఖర్చు పోగా ఇంకా 4000 కూడా వెనకేసుకున్నాడు ఇప్పట్లో ఎలా ఉందంటే 15000 కూడా చాలినట్టుగా ఉన్నాయి పిల్లల్లో అది చెప్పండి ఉప్పు కానించి కారం కానించి అన్నీ పెరిగినాయి కదా అది జగన్ వల్లే కాదు పైనుంచి కూడా అంతే తిరుపతిరావు చిల్లకల్ బీసీ కాన్ ఓకే జగన్ పాలనకు 3 ఏళ్ళు అయింది పాలన తెరేలా ఉంది బాగానే ఉంది పథకాలు అందుతున్నాయా అమ్మ ఒడి అన్నీ అందుతున్నాయి చిల్లకల్లో ఒక అన్నీ 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 ఇచ్చారు అన్నీ అందిని సంపూర్ణ మధ్య నిషేధం ఎలా నడుస్తుంది సంపూర్ణ అంటే మధ్య నిషేధం అన్నారు కదా అది దాని సాధన వరకు ఆపిండు జనాలు వల్ల ఇబ్బందులు వచ్చి తప్పనిసరిగా మళ్ళీ రిలీజ్ చేయాల్సి వచ్చింది కంటిన్యూగా నడుస్తుంది ముందు నడుస్తూనే ఉంది అంటే చంద్రబాబు పాలన అంటే ఆయన ఉన్న పథకాల్లో ఆయన సోమత్ తగ్గట్టు ఇచ్చిండు ఇప్పుడు జన జగన్ పాలన తగ్గట్టు జగన్ ఎక్కువగానే ఇస్తుండవు ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చేసరి జనసేన పరిస్థితి ఎలా ఉండదు జనసేన పరిస్థితి వేస్ట్ వేస్ట్ అటు ఓకే కానీ చిల్లకల్లు జగ్గేపేట నియోజకవర్గం ఈ కృష్ణా జిల్లా ఇటు వరకు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమి మాత్రం ఉండదు అది వరకు అది మనం చెప్పలేని ఉంది రెండు కలిస్తే దాని మించి ఏదన్నా నడవచ్చు నెక్స్ట్ టైం ఎవరు సీఎం అయితే బాగుంటుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ అవ్వలేడు కాకపోతే జగనే వస్తారని కోరుకుంటున్నాను మీరు కోరుకునేది ఎవరు రావాలి జగన్ రావాలని కోరుకుంటాను